Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP దెబ్బైపోతోంది. ఇలాంటి వ్యాఖ్యల వల్లే పాపులారిటీ వస్తుందని అంటే చాలు. టీడీపీ నాయకులు పాతపితవి మరీ ప్రచారంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంటున్నారు. గత ఏడాది చంద్రబాబు కుటుంబంపై అసెంబ్లీలో జరిగిన ఘటన తరువాత జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదంటూ అప్పట్లో టీడీపీ నాయకులు విమర్శలకు దిగారు. దీనివల్ల జూనియర్ కన్నా టీడీపీకే ఎక్కువ డ్యామేజ్ వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అప్పట్లో సమసిపోయిన ఈ వివాదంపై మరోసారి టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మరోసారి కామెంట్లు చేశారు. జూనియర్ వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. 2014-2019లో అసలు జూనియర్ ఏమయ్యాడని ప్రశ్నించారు. తాజాగా ఒక ఆన్లైన్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. జూనియర్ను అడ్డుపెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన వంశీ మంత్రి కొడాలి నాని ఈరోజు టీడీపీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అయితే దీనివల్ల కొద్దిసేపు బోండా ఉమా వీడియోకు వ్యూవర్లు పెరిగే అవకాశం అయితే ఉండవచ్చు. కానీ అంతర్గతంగా చూస్తే పార్టీకి ఎనలేని ఇబ్బంది మరోసారి ఎదురైంది. పార్టీ పుంజుకునే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అవసరమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నాయకులు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. ఇక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయేవారు. అయితే అప్పట్లో వారు చేసిన కామెంట్లు తర్వాత కాలంలో పార్టీ పరాజయానికి దారితీసిందని విశ్లేషకులు చెప్పిన విషయం తెలిసిందే. బీకాంలో ఫిజిక్స్ అంటూ వ్యాఖ్యానించిన జంపింగ్ నేత ఒకరు పార్టీ పరువును రోడ్డున పడేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా నాయకులు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసి తర్వాత కాలంలో పూర్తిగా పడేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కేవలం తమకు ప్రచారం వస్తుందని అంటే చాలు, నాయకులు యూట్యూబు ఆర్ట్యూబు అనే తేడా లేకుండా రెచ్చిపోవడం కామన్గా మారింది. ఇది టీడీపీకి మేలు చేయకపోగా కీడు చేస్తోందని అంటున్నారు. కేవలం తమకు ప్రచారం వస్తుందనంటే చాలు, నాయకులు యూట్యూబా ఆర్ట్యూబా అనే తేడా లేకుండా రెచ్చిపోవడం కామన్గా మారింది. ఇది టీడీపీకి మేలు చేయకపోగా కీడు చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా నాయకులు మారతారా లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా జూనియర్ విషయం పాతదైపోయింది. ఇప్పుడు మళ్ళీ దీనిని తెర మీదకి తేవడం అంటే ఈ విషయాన్ని ప్రస్తావించిన వారి లక్ష్యం ప్రచారం కోరుకోవడమేగా అంటున్నారు పరిశీలకులు.